కాకినాడ నగరంలో రోడ్డుపై చెత్త వేస్తే చర్యలు చేపడతామని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు. పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి వచ్చినప్పుడు చెత్తను వారికి అందజేయాలని కమిషనర్ కోరారు. కాకినాడ కార్పొరేషన్లోని పలు డివిజన్లలో జరుగుతున్న అభివృద్ది పనులు, పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ స్వప్నిల్ దినకర్ పరిశీలించారు. సోమవారం బాహ్య పర్యటనలో భాగంగా గాంధీనగర్ ప్రాంతంలో కమిషనర్ పర్యటిస్తూ ఉండగా కమిషనర్ ఎదుట ఒక మహిళ తన ఇంట్లో నుంచి చెత్తను తీసుకుని వచ్చి డస్ట్బిన్లో వేయకుండా రోడ్డు మీద వేయడాన్ని గమనించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై వేసిన చెత్తను కమిషనర్ పారిశుద్ధ్య కార్మికుల చేత తీయించి ఆ మహిళ ఇంటి గుమ్మం వద్ద చెత్తను కమిషనర్ వేయించి మహిళను తీవ్రంగా మందలించారు. ఇక మీదట రోడ్డుపై చెత్త వేస్తే ఫైన్ విధించడం జరుగుతుందని అన్నారు. కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. అనంతరం పలు వార్డుల్లో చేపట్టిన అభివృద్ది పనులను, నాడు నేడు ద్వారా చేపట్టిన పాఠశాల అభివృద్ది పనులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, నగరంలో చెత్తను రోడ్డుపై వేయకుండా పారిశుద్ధ్య కార్మికులు ఇంటికి వచ్చినప్పుడే చెత్తను వారికి అందించాలని, క్లీన్ సిటీగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. నమస్తే. ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ సంబంధించి పొద్దున్న గ్రౌండ్స్లో ఇప్పుడు కూడా పబ్లిక్ రోడ్డు మీద అలాగే డ్రైన్లో చెత్త వేస్తున్నారు, అదే కనిపించింది. దయచేసి పబ్లిక్కి ఒకటి రిక్వెస్ట్ అంటే, చెత్త మీ దగ్గర మీ ఇంట్లోనే చెత్త కుండి అంటే డస్ట్బిన్లో తడి చెత్త పొడి చెత్త చేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ మీ దగ్గర వస్తే అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇవ్వాలి. దయచేసి రోడ్డు మీద వేయకూడదు. రోడ్డు మీద వేస్తే వన్ థింగ్ ఇస్ ఆ ఏరియా చాలా చెత్తగా అయిపోతుంది, రెండోది అక్కడ దోమలు అలాగే మన వేరే ఇన్సెక్ట్స్ పెరిగే అవకాశం ఉంది, ఆరోగ్యం కూడా ప్రాబ్లం అవుతుంది. రెండోది ఈరోజు ప్రొజెక్ట్స్ కూడా కొన్ని చూడడం జరిగింది.